నేను చెప్తే నవ్వుతారు కానీ వాస్తవం అండి. సాధారణంగా పెళ్ళైన తర్వాతే పిల్లలను కండం అనేది సహజము. రోజులు మారినాయి. ఏం మారినాయి? రోజులు మారినాయి. ఆ రోజుల్లో పెళ్ళైన తర్వాతే పిల్లలు పుట్టేవాళ్ళు. ఈ రోజుల్లో పిల్లల్ని కన్న తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. మీ అందరికీ తెలిసిన ఒక టెన్నిస్ ప్లేయర్ ఉంది, పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు. ఆ టెన్నిస్ ప్లేయర్ మరొక టెన్నిస్ ప్లేయర్ని ప్రేమించింది. ప్రేమించి కుదురుగా ఉండొచ్చుగా, గర్భం కూడా ధరించింది, పబ్లిక్గా చెప్పను కూడా చెప్పేసింది, నా కడుపులో ఉన్న బిడ్డకు పలానా వాడే తండ్రి అని చెప్పేసింది, పిల్లవాడిని కూడా కనేసింది. ప్రేమించింది, పెళ్లి చేసుకోకుండానే అతనితో తప్పు చేసింది, బిడ్డను కనేసింది. అతడు ఆమె బిడ్డ కలిసి ఫోటో తీసుకుని మరీ మీడియాలో కూడా ఇచ్చేసింది. వీళ్ళకి ఇంతకీ పెళ్ళి అయిందా? పెళ్ళి కాలేదండి. మరీ పెళ్ళి కాకుండా పిల్లోడు మాత్రం పుట్టేశాడు. ఆ తరువాత వాళ్ళు పెళ్లి చేసుకుని అఘోరించారు. ఏ తర్వాత? పెళ్లి కాకుండా పెళ్ళోడిని కన్న తర్వాత పెళ్ళంట. రోజులు మారినాయా లేదా మీరే చెప్పాలి. ఆ మధ్య ఒక సహోదరుడు వచ్చాడు, స్వీట్లు పట్టుకొచ్చాడు. స్వీట్లు పట్టుకొచ్చి, అన్నా స్వీట్ అన్నా అని అన్నాడు. ఆ కుర్రవాడికి నేనే పెళ్లి చేశా, నా చేతులతోనే పెళ్లి చేశా, 2 నెలల క్రితమే పెళ్లి చేశా. 2 నెలల తర్వాత స్వీట్లు పట్టుకొచ్చాడు. అన్నా శుభవార్త అన్నా అన్నాడు. ఏం శుభవార్త నాయన? ఇప్పుడు నా భార్య గర్భవతి అన్నా. 4వ నెల అన్నా. నాకేమర్థం కాల, వీడికి పెళ్లి చేసి 2 నెలలు అయింది, ఆమె గర్భం ధరించి 4 నెలలు అయిందంట. రోజులు మారినాయండి. పెళ్ళి కాక మునుపే పాపిష్టి పనులు, పెళ్ళి కాక మునుపే ప్రేమ ముసుగులో నీచమైన కార్యాలు, పెళ్ళి కాక మునుపే గర్భము ధరించటాలు. ఈ రోజుల్లో ఇలాంటి దౌర్భాగ్య స్థితి దాపరించటం, ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి సొసైటీలో మనము జీవించటము ఎంతైనా విచారకరమే. ఈ మాటలు వింటున్న సహోదరుడా, అలాగే సహోదరి, పెళ్ళి కాక మునుపే గర్భము ధరించే విధంగా నువ్వు వ్యవహరించావా? పెళ్ళి కాక మునిపే భర్తవు కాక మునిపే తండ్రివిగా నీవు పాపిష్టి పనులు చేశావా? పెళ్ళి కాక మునిపే తల్లివయ్యావా? పెళ్ళి కాక మునిపే గర్భము ధరించావా? పెళ్ళి కాక మునిపే పాపిష్టి పనులు చేసి ఈరోజు భార్య భర్తలుగా వ్యవహరించి పెళ్ళి కాక మునిపే గర్భము చేయటము, గర్భము ధరించటము ఎంత దౌర్భాగ్యమండి. దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థలో మనం జీవిస్తున్నాం. దయచేసి గమనించాలి. మరొక్కసారి మీకు జ్ఞాపకం చేస్తున్నా, పడవ నీళ్ళల్లో ఉండాలి కానీ నీళ్లు మాత్రం పడవలో ఉండకూడదు. మనం లోకంలో ఉండాలి కానీ లోకంలో ఉన్న పాపం మాత్రం దేవుని బిడ్డలమైన మనలో ఉండడానికి వీల్లేదు. ఈరోజు చాలామంది యవనస్తులకున్న సమస్య ఏమిటంటే, పెళ్లి గాల కానీ అప్పుడే గర్భం ధరించింది, పెళ్లి కాల అప్పుడే పిల్లవాడో లేక అమ్మాయో పుట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దౌర్భాగ్యమైనటువంటి సొసైటీ. ఈరోజు ఈ మాటలు వింటున్నప్పుడు జాగ్రత్త జాగ్రత్త అమ్మా, వివాహము అన్నిటికంటే ఘనమైనది. నీ పరుపు నీ పానుపు పవిత్రంగా పరిశుద్ధముగా ఉండాలి అని బైబుల్ సెలవిస్తుంది. అలా కాకుండా వివాహం కాక మునిపే విపరీతమైన ధోరణి కలిగి పాపిష్టి పనులు చేసి గర్భము ధరిస్తే దానికి మూల్యము చెల్లించక తప్పదు, అవమానము నింద భరించక తప్పదు. పెళ్ళైంది 2 మంత్స్ క్రితం, ఈమె ఇప్పుడు 4 మంత్స్ ప్రెగ్నెంట్. ఇప్పుడు 8వ నెలలో ఆమె బిడ్డనివ్వబోతుంది. 7వ నెలలోనే, 8వ నెలలో, 7వ నెలలోనే ఏమండి కుటుంబానికి తెల్లదంటారా? బంధువులకు తెల్లదంటారా? వీడు స్వీట్లు పట్టుకుని వెళ్తున్నప్పుడు నాకే తెలిసిందే ఏమండి, మరి బంధువులకు తెలుదంటారా? ఖచ్చితంగా తెలుస్తుందే. వీళ్ళు తప్పుడు జీవితం జీవించారని తెలుస్తుందే, తప్పుడు పని చేశాడని తెలుస్తుందే. దయచేసి గమనించండి, పాపానికి ఒక తత్వం ఉంది, అదేమిటంటే సెల్ఫ్ పబ్లిసిటీ చేస్తుంది. ఏం చేస్తుంది? పాపమే నీ గురించి నీ బ్రతుకు గురించి తెలియచేస్తుంది.
దయచేసి ఇలాంటి పాపిష్టి జీవితానికి ఏ ఒక్కరూ తాము ఇవ్వద్దని, ఇటువంటి పాపిష్టి బ్రతుకు బ్రతకవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను.